ఖరీఫ్ సీజన్ రైతులను ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. దీనికి ప్రధాన కారణం వర్షాలు. అదేంటి, వర్షాలు అసలు కురవలేదా అంటే అదేమీ కాదు. పుష్కలంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా వానలు అదనులో కురవకపోవడమే. ఇక రబీ కాలం వచ్చి నెల రోజుల పైనే అయింది. రబీ ప్రారంభంలో కురిసిన వర్షాలు రబీ సాగుపై రైతుల్లో ఆశలు కల్పించాయి. రాబోయే వేసవి కాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పంటలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత రబీ కాలానికి కర్నూలు జిల్లాలో వేసుకోదగ్గ పంటలు, వాటి యాజమాన్యం గురించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ బాబుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ పూర్తయి, రబీ సీజన్ ప్రారంభమైంది. రబీ సీజన్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ నేలను బట్టి ఎలాంటి పంటలు వేయాలి అనే వివరాలు మనతో మాట్లాడడానికి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రసాద్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ రబీ సీజన్లో రైతులు ఎట్లాంటి పంటలు వేసుకునే అవకాశం? ప్రస్తుతానికి మనం వర్షపాతం విషయానికి చూసినట్లయితే, ముందుగా మన ఖరీఫ్లో కురవలసిన సాధారణ వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు నల్ల నేలల్లో కానీ ఎర్ర నేలల్లో కానీ తగినంత తేమ శాతం అయితే ఉంది, విత్తనానికి అనుకూలంగా ఉంది. ముందుగా మనకి ఈ నల్ల నేలల్లో మనం ఇప్పుడు వేసుకోదగ్గటువంటి పంటలు చూసినట్లయితే, ప్రధానమైన పంట మనకు నల్ల నేలల్లో శనగ పంట. శనగ పంట అనేది మనకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అనేది మంచి టైము. అలాగే నవంబర్ చివరి వారం కూడా వరకు కూడా వేసుకోవచ్చు. శనగ పంటతో పాటు ఇంకా మనకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలు చూసినట్లయితే మనకి ధనియాలు కానీ, కుసుములు కానీ, కొర్ర కానీ, మొక్కజొన్న కానీ, అలాగే మనకి పెసర, మినుము, ఇటువంటి పంటలు మనము ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పొగాకు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేదానికి కూడా అనుకూలమైన సమయం. కాబట్టి రైతులు ఈ అధికంగా మార్కెట్ రేటు ఉండి మంచి నికరాదాయం వచ్చేటువంటి పంటలను ఎంపిక చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మనకి శనగ పంట చూసినట్లయితే, శనగ పంట ముఖ్యంగా మనకి ఎక్కువగా నష్టం ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే మనకి లేబర్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నంద్యాల వాళ్ళు NBG 47 లేదా ధీరా అనే రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది యంత్ర కోతకు అనువైన రకము, అంటే దాదాపు ఇది 60 నుంచి 70 సెంటీమీటర్లు ఎత్తి పెరగడం వల్ల ఇది యంత్ర కోతకు అనుగుణంగా ఉంటుంది. ఎకరాకు 6 నుండి 7 క్వింటాలు దిగుబడి వస్తుంది. పంటకాలం చూసినట్లయితే 90 నుండి 105 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. కాబట్టి ఎక్కడైతే కూలీల కొరత ఉందో అక్కడ ఇటువంటి రకాన్ని ఎంపిక చేసుకుని వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోనే మనకు పంట తీసేదానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి ఎక్కడైతే నీటి వస్తే ఉన్న దగ్గర మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉన్న దగ్గరలో మనకి ఈ NBG 49 అనే రకాన్ని మనం వేసుకున్నట్లయితే మనకి దాదాపు ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి, అదే తడుల కింద అయితే 10 నుంచి 13 క్వింటాల దిగుబడి రావడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా ఈ కాబూలీ రకం అనేది కూడా కొత్తగా విడుదల కావడం జరిగింది. NBG 119 అనే రకము, ఇది కాబూలీ రకము. మామూలు దేశవాళీ రకంతో పోలిస్తే దీనికి మార్కెట్లో మంచి రేటు ఉంటుంది. ఈ రకం చూసినట్లయితే మనకి దాదాపు వర్షాధారం కింద 7 నుంచి 8 క్వింటాలు దిగుబడి వస్తుంది. అలాగే మనకి 2 తడులు కనిచ్చుకున్నట్లయితే మనకి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ NBG 119 అనే రకాన్ని, కాబూలీ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇంకా మనకి శనగలో ముఖ్యమైనది ఎండు తెగులు మరియు ఈ పచ్చపురుగు అనేది సమస్యలు ఉంటాయి. కాబట్టి వీటికి విత్తన శుద్ధి అనేది కూడా చేసుకోవాలి. సో దీంతోపాటుగా మనకి ధనియాల్లో మీరు చూసినట్లయితే సుగుణ అని, APHU ధనియా అనే రకాలు బాగా అనుకూలమైనవి, మంచి దిగుబడులు కూడా ఇస్తున్నాయి. దీంతోపాటు ఎక్కడైతే ఈ జింకల బెడద మరియు అడవి పందల బెడద ఎక్కువగా ఉందో ఇక్కడ కుసుమ పంట అనేది ఈ పంది ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది. ఎక్కువ మంది రైతులు కూడా దీన్ని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో కూడా మంచి రకాలు, మంచి హైబ్రిడ్లు ఉన్నాయి. మనకి మంచి రకాన్ని చూసినట్లయితే ISF 764 అనేది మంచి దిగుబడినిచ్చే రకము. కుసుములో కూడా దాదాపు ఎకరాకి మనకి 6 నుంచి 7 క్వింటాలు దిగుబడి తీసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి మినుము కూడా మనకు మార్కెట్ రేటు ఈ మధ్య ప్రకటించినటువంటి మద్దతు ధర చూసినట్లయితే దాదాపు 6,000 వరకు మద్దతు ధర ఉంది. కాబట్టి మినుములో కూడా TBG 104 అని, GBG 1 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచి దిగుబడిని ఇస్తాయి మరియు పల్లాకు తెగులను కూడా తట్టుకుంటాయి. అలాగే ఎక్కడైతే తేలిక నల్ల నేలలు ఉన్నాయో అక్కడ మనకి వేరుశనగ వేసేదానికి కూడా మంచి అవకాశం. వేరుశనగలో కూడా మనకి లేటెస్ట్ మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కదిరి అమరావతి కానీ, అలాగే ధీరజ్ కానీ, అలాగే మనకి కదిరి హరితాంధ్ర అనే రకాలు మనకి ఈ రబీకి సూటబుల్ అవుతాయి. కాబట్టి ఈ రకాలను ఎంపిక చేసుకుని వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎర్ర నేలలో చూసినట్లయితే మనకి ముఖ్యంగా మనం వేసుకోదగ్గ పంటలు ఇప్పుడు మనకి ప్రధానంగా వేరుశనగ, ఆముదము, జొన్న,
కొర్ర ఉలవ అలసంద అనేటువంటి పంటలు మనం ఇప్పుడు వేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. వీటిలో కూడా మనకి నూతన రకాలు ఎంపిక చేసుకుని ఒత్తిని శుద్ధి చేసుకుని వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు మరి నికరాదాయం తీసేదానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రధానంగా ఇవి చెప్తున్నారు మీరు, ఈ వర్షపాతం తక్కువగా ఉంటుంది రబీ సీజన్లో, ఈ వర్షపాతాన్ని తట్టుకుంటాయా ఇవి ఎట్లా చేస్తాయి? మనకి సాధారణంగానే రబీలో వర్షపాతం అనేది కొంచెం తక్కువే ఖరీఫ్తో చూసినట్లయితే, కానీ ఈ ఖరీఫ్లో మనకి ఇప్పుడు దాదాపు 5 నుండి 10% ఎక్సెస్గా వర్షపాతం నమోదైంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 5-10% సర్ప్లస్లోనే ఉన్నాం మనము. కాబట్టి ఇప్పుడు ఉండే తేమ మనకి ఏ పంట అయినా కానీ మనం విత్తుకునేదానికి నల్ల నెలల్లో కానీ ఎర్ర నెలల్లో కానీ సరిపోతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ పంటలు మనం విత్తన శుద్ధి కానీ విత్తుకున్నట్లయితే మనకి తప్పకుండా మంచి దిగుబడులు అనేవి వస్తాయి. ప్రస్తుతం అయితే దాదాపు నేలలో తేమ అయితే ఉంది. ఎక్కడైతే తక్కువ ఉందో అటువంటి పరిస్థితుల్లో మనము ఈ ఫారం పండ్ల నుంచి నీటి దండి చేసుకున్నట్లయితే మొలక శాతం అనేది తప్పకుండా బాగుంటుంది. దాని ద్వారా మనకి సాధారణంగా మొక్కల విస్తీర్ణం కూడా బాగుంటుంది, మరియు దిగుబడులు కూడా బాగానే వస్తాయి. ఈ రబీ సీజన్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్, ఈ సీజన్ స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు మనం వేసుకోవచ్చు? రబీ సీజన్ సాధారణంగా అక్టోబర్ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ అక్టోబర్ మొదటి నుంచి నవంబర్ చివరి వరకు దాదాపు మనకి ఇప్పుడు తెలియపరిచినటువంటి అన్ని పంటలు వేసుకోవచ్చు. అదే మనకి ఈ నవంబర్ వరకు వేసుకోలేని పరిస్థితుల్లో అప్పుడు మనకి డిసెంబర్ జనవరి మాసాల్లో వేసుకునేదానికి మాత్రం కొన్ని పంటలు సపరేట్గా ఉంటాయి. అవేంటంటే మనకి కుసుములు కానీ, అలాగే కొర్రలు కానీ, అలాగే మనకి నువ్వులు కానీ, ఇటువంటి పంటలు అయితే మనం డిసెంబర్ జనవరి మాసాల్లో వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అక్టోబర్ నవంబర్ మాసంలో అన్ని పంటలు మనం తప్పకుండా వేసుకోవచ్చు.